వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలన చట్టంపై తెనాలి డివిజన్లోని మహిళా పోలీసులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా స్త్రీ మరియు చైల్డ్ రైట్స్ అడ్వైజ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాల్య వివాహాల నిర్మూలనపై మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబి, ఏపీపీ సునీల్ కుమార్, బీబీఏ స్టేట్ కోఆర్డినేటర్ తిరుపతిరావు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి వాసంతి, లీగల్ ఆఫీసర్ సమీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మరియు జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ మరియు క్రాఫ్ ఆర్గనైజేషన్ వారి ద్వారా ఇక్కడ డివిజనల్ లెవెల్లో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ రూల్స్కు సంబంధించి మహిళా సంరక్షణ కార్యదర్శులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర చట్టము 2006లో వచ్చింది, అయినప్పటికీ ఇంకా మ్యారేజెస్ జరుగుతున్నాయి అనే అంశం మీద సుప్రీంకోర్టు వారు ప్రతి స్టేట్ గవర్నమెంట్ని అఫిడవిట్ ఫైల్ చేయమన్న సందర్భంలో మనం కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గతంలో 2012 రూల్స్ని అబాలిష్ చేస్తూ 2023 మొన్న జూన్లో GO 31 ద్వారా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. బాలల హక్కుల కమిషను మరియు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ వారి సహకారంతో తెనాలి డివిజనల్ స్థాయిలో MSSకి మహిళా సంరక్షణ కార్యదర్శులు, వాళ్ళని మహిళా పోలీసు అంటున్నారు, వాళ్ళకి చైల్డ్ మ్యారేజెస్ వలన వచ్చేటువంటి నష్టాలు ఏంటి, వాళ్ళని CMPOs అంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్గా ఈ మధ్యన యాక్ట్లో యాడ్ చేయడం జరిగింది. దీని గురించి వాళ్ళకి అవగాహన కార్యక్రమం అనేది తెనాలి డివిజనల్ స్థాయిలో నిర్వహిస్తున్నాము. ఇక్కడ NGOs కళ్యాణ మండపం తెనాలిలో ఆడపిల్లలకి 18 సంవత్సరాలలోపు వివాహం చేసినా, అదేవిధంగా మగపిల్లలకి 21 సంవత్సరాలలోపు వివాహం చేసినా చట్టరీత్యా నేరం అవుతుంది. అలా వివాహం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లలకి ఎవరికైతే వివాహం జరుగుతుందో అది వాళ్ళని అమ్మాయిలైతే కనుక వాళ్ళకి హోమ్స్ ఉంటాయి అక్కడ ఉంచడం. స్థానిక నందరపేటలో వేయించేసి ఉన్న శ్రీ షిర్డీ సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ 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 సాయి గురుజీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి మాతగా దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారిని పంచామృత అభిషేకములు, విశేష అలంకరణ, లక్ష కుంకుమార్చన పూజ, లలిత సహస్రనామ పారాయణ జరిగింది. తెనాల్లో వేయించేసినటువంటి శ్రీ శిరిడీ సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది భక్తుల చేత. మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని విశేషంగా అలంకరించడం జరిగినది. మరి ప్రాతకాలమే అమ్మవారికి పంచామృతములతో అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా ఖడ్గమాలా స్తోత్రములతో కుంకుమార్చనాది కార్యక్రమాలు భక్తుల చేత నిర్వహించడం జరిగినది. అదేవిధంగా భక్తులందరూ కూడా శ్రీ బాబా గురూజీ గారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించినారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి లక్ష కుంకుమార్చనాది కార్యక్రమాలు, లలితా సహస్రనామ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులెల్లరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని బాబా గురుదేవుల అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది. నాగిశెట్టి రాంబాబు మెమోరియల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ప్రారంభమైంది. నాగిశెట్టి రాంబాబు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సాయిచరణ ఆధ్వర్యంలో కొత్తపేటలో తాలూకా హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్కు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ ప్రారంభించారు. తొలుత నాగిశెట్టి రాంబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టోర్నమెంట్ ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడలు మానసిక శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని, దసరా సెలవుల నేపథ్యంలో తెనాలిలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మా నాన్నగారి 2వ వర్ధంతి సందర్భంగా నాన్నగారి పేరు మీద ఇవాళ ఈ క్రికెట్ మ్యాచ్ ప్రోగ్రామ్ జరుపుకోవటం, అది ఇది నిన్న అన్నయ్య సునీల్ అన్నయ్య చెప్పాను అన్న, ఇది శివ అన్నయ్యని పిలిచి ప్రోగ్రామ్ చేయటం, ఇది 68వ ప్రోగ్రామ్ నాది.
ना इंटर प्रोग्रम्स ना व्यवहार अन्नय काक मुंदु अन्नय कॉलेज कन्वीनर उन्नप्पटिकी 68वा प्रोग्रम स्टिल डेट ना दग्गर 14 रोजुलु जरगटम 14 रोजुल्लो फस्ट इनाग्रेशन की अन्नय नि पिलुचुकोवटम आ तर्वात मल्ली ओक्कोक्क डे नि ओक्कोक्क गेस्ट तो ई प्रोग्रम स्टार्ट चेयडम जरुगुतुंदी मरि गेस्ट तो मुझे प्रोग्रम स्टार्ट जरूरी मैं डिस्ट्रिक्ट तो गैदर प्रोग्रम जो मल्ल चवर रोज दी प्रेस जनसेन पीएससी चैर्मन नादिल्ल मनोहर दसरा महोत्सव सदर्भंग पट्टण पल देवालय प्रत्येक पूजल निर्वहिंचारु स्थानिक देवी चौक श्री राजराजेश्वरी अम्मवारी देवस्थान में माजी स्पीकर नादिल्ल मनोहर अम्मवारी दर्शिंचुकोनी प्रत्येक पूजल निर्वहिंचारु आलय कमिटी सभ्यु आयनकु प्रत्येक घनस्वागत पल्कि प्रसाद आशीर्वचना अंदजेशारु अनंतरं बोस रोड श्री वासवी कनिक परमेश्वरी देवस्थान में अम्मवारी दर्शिंचुकुनारु देवस्थानम ट्रस्ट बोर्ड चेयरमैन नोट्ल वेंकट वेणु गोपालराव आयनकु स्वागतम पलकी शालुवालतो सत्करिंचारु अनंतरम पेद्द एत्तुन तीर्थ प्रसादालु अंदजेशारु दसरा महोत्सव सदर्भंग शिवाजी चौक कालीमाता देवालय में कौनल ताड़ीबोन राधिक प्रत्येक पूजल निर्वहन दसरा महोत्सव पुरस्क शिवाजी चौक अम्मवारी विग्रहा प्रत्येक पूजल निर्वहित सांस्कृति कार्यक्रम कूचिपूड़ी भरतनाट्यम प्रदर्शन चत्करी मेमोटल अंदर्भंग आलय कमटी सभ्यु गुम्मी रमेश तरह कौनसर घन कार्यक्रम में ताड़ीबोन रमेश कौनसर तोट रघुराम तर नवरात्रु तुम रोजल वैभव जी अला कार्यक्रम इला चेयलूड़ कमटी वाल की इकड़ विचे प्रजल తల్లి కటాషు ఉండాలని మనసుపూర్తి కోరుకుంటూ సెలవిస్తున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు నాయుడికి మద్దతుగా పట్టణంలో కొనసాగుతున్న టీడీపీ రిలే నిరాహార దీక్షలు. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
బాల్య వివాహాల నిర్మూలన చట్టంపై తెనాలి మహిళా పోలీసులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.